ఎస్ పాలమూరు టీఆర్ఎస్లో లుకలుకలు బయటపడ్డాయి. సుమారు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పాలమూరులో మొత్తంగా 6 నియోజకవర్గాలుంటే ఆ 6 నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. కొల్లాపూర్లో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వైరం బయటపడింది. హర్షవర్ధన్ రెడ్డికి అలాగే జూపల్లి కృష్ణారావుకు మధ్య వర్గ పోరు అనేది ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా ఇరువురు నేతల మధ్య కూడా పోరు అనేది నడుస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం సైతం వీరిద్దరిని సద్దుమణిగించలేక చేతులెత్తేసిన పరిస్థితి సైతం నెలకొంది. ఇక కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్సెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిగా ఉంది అక్కడ పరిస్థితి. గద్వాల విషయానికి వస్తే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి జడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య అస్సలు పొసకటం లేదు. ఇక ఆలంపూర్లో పరిస్థితి చూసుకుంటే ఎమ్మెల్యే అబ్రహాంకు మాజీ ఎంపీ మందా జగన్నాథంకు మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మక్తల్లోనూ ఇలాంటి పరిస్థితే. మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి మర్కటం జగన్నాథ్ రెడ్డికి మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇక కొడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి మధ్య అస్సలు పొసగటం లేదు. రైట్, ఇక పాలమూరులో టీఆర్ఎస్ కీలక నేతల మధ్య వర్గ పోరు అనేది బయటపడుతూ వస్తోంది. మరింత సమాచారాన్ని అసలు క్షేత్రస్థాయిలో ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది అనే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ చెప్పండి, పాలమూరులో ఉన్న మ్యాక్సిమం 6 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కీలక నేతల మధ్య అసలు పొసగటం లేదు అనే వార్త ఎక్కువగా నడుస్తోంది. సో అధిష్టానం ఏమైనా దీనిపై దృష్టి సారించి వీరి మధ్య విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే అధిష్టానం కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉందా? రాజేష్ రవి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అయితే గత కొంతకాలంగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే బీరా హర్షవర్ధన్ రెడ్డికి, అదేవిధంగా గతంలో అక్కడ అదే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి జూపల్లి కృష్ణారావుకు మధ్య కూడా 3.5 సంవత్సరాలుగా కూడా కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో అయితే జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా బీరా హర్షవర్ధన్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి యొక్క కోల్డ్ వార్ కాస్త రోజు రోజుకు ముదిరిపోయిందని చెప్పి చెప్పవచ్చు. ఆ యొక్క కోల్డ్ వార్ కాస్త నేడు రజక్కెక్కినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఎవరైతే జూపల్లి వర్గీయులకు అదేవిధంగా బీరా హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులకు మాత్రం జరుగుతున్నటువంటి ఈ గొడవలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మొన్న ఇటీవల కొన్ని విషయాలలో జూపల్లి కృష్ణారావు తెరపైకి రావడం జరిగింది. తెరపైకి వచ్చి కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీరా హర్షవర్ధన్ రెడ్డికి అభివృద్ధి ఏదైతే ఈ 3.5 సంవత్సరాల్లో కొల్లాపూర్లో నీవేటువంటి అభివృద్ధి చేశావో, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనేటువంటి అభివృద్ధి చేశాను అనే విషయంపై చర్చకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా జూపల్లి కృష్ణారావు అయితే బీరా హర్షవర్ధన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు గనక నిజంగానే అభివృద్ధి చేసినట్టయితే ఈ నెల 26వ తేదీన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా దగ్గర బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండు అంటూ కూడా ఎవరైతే జూపల్లి కృష్ణారావు అయితే సవాల్ విస్తడంతో మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ నెల 18వ తేదీన ఎవరైతే రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ జూపల్లి ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేటీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నాడు. బహిరంగ సభలో కూడా చాలా క్లియర్ గా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యే బీరా హర్షవర్ధన్ రెడ్డిని పొగుడుతూ కూడా ప్రసంగించినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం చూసుకున్నట్టయితే ఈ యొక్క సమావేశము, ఈ యొక్క సభ ఇదంతా కంప్లీట్ అయ్యే కాగానే నేరుగా కేటీఆర్ జూపల్లి ఇంటికి వెళ్ళడం జరిగింది. జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్ళి కూడా చర్చలు జరపడం జరిగింది. ఎవరైతే టీఆర్ఎస్ పాలు ఉన్నటువంటి జూపల్లికి కావచ్చు, అదేవిధంగా బీరా హర్షవర్ధన్ రెడ్డి వీరిద్దరి మధ్య కూడా సఖ్యత లేకపోవడంతో ఎవరైతే కేటీఆర్ జూపల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కేటీఆర్ ను ఎప్పుడైతే జూపల్లిని కలిశాడో ఆ క్షణం నుంచి కూడా ఇటు బీరా హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అసంతృప్తికి గురయ్యారని చెప్పి తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య
ఏదైతే సఖ్యత లోపించిందో ఈ యొక్క సఖ్యతను ఏర్పరిచేందుకు కేటీఆర్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ కేటీఆర్ వెళ్ళి వచ్చిన తర్వాత బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి జూపల్లి ఉన్నారో జూపల్లి విసిన సవాల్ని అయితే స్వీకరించడం జరిగింది. 26వ తేదీన అంబేద్కర్ చౌరస్తా ఎందుకు, నీతికే నేను వస్తాను, నీతి దగ్గరే అభివృద్ధిపై చర్చను జరుపుదామంటూ కూడా ఈ యొక్క జూపల్లి విసినటువంటి సవాల్ని అయితే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్వీకరించడం జరిగింది. దీంతో మొత్తం ఉత్కంఠ పరిస్థితి అయితే ఉంది. 26వ తేదీన కొల్లాపూర్ పట్టణంలో ఏం జరుగుతుందా అన్నట్టుగా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది రాజేశ్వరి. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజేశ్వరి, ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గమే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కల్వకుర్తి నియోజకవర్గం చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జైపాల్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య కూడా పచ్చగడ్డేస్తే కూడా భగ్గం అనే స్థాయిలో కూడా వర్గ విభేదాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే మక్తల్లో కూడా చూసుకున్నట్టయితే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరొక ముఖ్య నేతకు మధ్య కూడా గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది అనే ప్రచారం అయితే నడుస్తుంది. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు 6 నియోజకవర్గాల్లో కూడా మొత్తం టీఆర్ఎస్ లో లుకలుకలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం టీఆర్ఎస్ లో వర్గపోర్ ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా సద్దుమనిగించేందుకు అయితే అధిష్టానం అయితే చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మాత్రం మణికంఠ ఇంకోటి, అన్ని నియోజకవర్గాల్లో కూడా సామాజిక వర్గం పరంగా చూసుకున్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతల మధ్య ఈ వర్గ పోర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. సో ఆల్రెడీ వీరి విషయంలో ప్రభుత్వం గతంలో జరిగిన సంఘటనలు పరిమితిలో తీసుకొని ఇన్వాల్వ్ అయినా కూడా వినని పరిస్థితే ఉంది. సో అధిష్టానం మాట కూడా వినే పరిస్థితి లేదు ఈ కీలక నేతలందరూ కూడా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. నిజమేనా ఇది? కీలక నేతలు చాలా రోజుల నుంచి కూడా వారంతా కూడా ఇప్పుడు వర్గపోరు నడుస్తుంది కూడా సీనియర్ నేతలు వీరంతా కూడా గత కొంత కాలంగా కూడా టీఆర్ఎస్ లో అనేక సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ లోనే పనిచేస్తున్నటువంటి నేతలు వీరంతా మధ్య కూడా వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలో ఎవరు ఏ నియోజకవర్గంలో ఏ నేతల మధ్య వర్గపోరు నడుస్తుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా అధిష్టానం దృష్టికి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. అధిష్టానం కూడా ఎవరైతే నేతలు ఉన్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి బుజ్జగింపు చర్యలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ వారంతా కూడా అధిష్టానం మాత్రం లెక్క చేయకుండా కూడా తమదైన శైలిలో అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే తాజాగా ఎవరైతే పీకే ఉన్నారో పీకే వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలకు అయితే ప్రస్తుతం టికెట్లు రావు, కొంతమందికి సీట్లు అయితే ఇవ్వబోరు అని స్పష్టంగా తెలియడంతో ఈ యొక్క ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా వారి ప్రక్రియలు అయితే ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నియోజకవర్గాల్లో అయితే పర్యటన అయితే మరి కాస్త దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నేతల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వారిలో కొంతమందిని మార్పులు చేర్పులు చేయాలనే విషయం అయితే ఉంది అనే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో దాన్ని తాము తమకు వచ్చే అవకాశంగా తమకు మలుచుకునే అవకాశంగా చూసుకుని వారంతా కూడా తమదైన శైలిలో ముందుకెళ్ళి ప్రచారం చేసుకునే పనులు అయితే పడ్డట్టు తెలుస్తుంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.